సభ్య సమాజంలో ఎవరు ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఉపయోగించకూడని భాష ఉపయోగిస్తూ మా ఆడపడుచుల మీద మా నాయకుల మీద నిరసన కార్యక్రమానికి వాళ్ళ అన్న మాటలకి నిరసనగా రోడ్ల మీద బైఠాయిస్తే, మా ఆడపడుచుల మీద జరిగిన దాడి కానీ మీరు తిట్టిన తిట్లు కానీ ఇవన్నీ క్షమించలేనివి. రెచ్చగొట్టడానికి, శాంతి భద్రత సమస్యలను సృష్టించడానికి ఎంతసేపు రెచ్చగొట్టి, చాలా బాధ్యత గల వ్యక్తులం కాబట్టి సమాజంలో చాలా పద్ధతిగానే మాట్లాడుతున్నాం. ఉన్నతాధికారుల దృష్టి కూడా తీసుకెళ్ళాను మా నాయకుల మీద. ఐపీసీ 307 పెడుతున్నారంటే దేనికి పెడతానని అడిగాను. వాళ్ళు తిట్టి ప్రత్యర్థి పార్టీలను మీరు తిట్టి, అపోజిషన్ పార్టీస్ని మీరు తిట్టి, మీరు బూతులు తిట్టి నిరసన చేస్తే మా మీద కేసులు, మా వాళ్ళ మీద. ఆడబిడ్డలను చూడకుండా కూడా, ఆడపడుచులను చూడకుండా కూడా వాడిన భాష పోలీస్ శాఖ కూడా చోద్యం చూస్తున్నట్టుగా చూడడం చాలా బాధ కలిగించింది. ఇదే ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళారు. మా సహనం చేతకంతన కాదు, బలం ఉండి మాట్లాడుతున్నాం మేము. బలం ఉన్న వాళ్ళని కాబట్టే భరిస్తున్నాం. రెచ్చగొట్టాలి, శాంతి భద్రతల సమస్యలు సృష్టించాలి అని మేము అనుకుంటే మీరు ఎవరికి ఉండలేరు. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. తెగించి రోడ్ల మీదకి వస్తాం. మొన్న కూడా మేము అమరావతి రైతుల కోసం ఒక ప్రొటెస్ట్ వర్క్ చేద్దామని మేము అనుకున్నప్పుడు విజయవాడలో ఉన్న పోలీస్ అధికారులు కూడా నా దగ్గరికి వచ్చి, కొంతమంది శాంతి భద్రతల సమస్యలు క్రియేట్ చేస్తే అసంఖ్య శక్తులు వస్తాయని ముందే చెప్తా ఉన్నారు మాకు. అంటే చెయ్యొద్దనా మమ్మల్ని? ప్రజాసం మాకు నిరసన తెలిపే కార్య మాకు హక్కులు కూడా మాకు లేవా? ఇది చూస్తే మేము 2019 నుంచి నేను చెప్తున్నది ఇదే, 2014 ఎన్నిక ముందు నుంచి కూడా. వైసీపీ పాలన వస్తే పాలెగాళ్ల రాజ్యం, ఫ్యాక్షన్ రాజకీయాలు వస్తాయని చెప్పాను. ఇప్పటిదాకా ఇన్ని దశాబ్దాలుగా తూర్పుగోదావరి జిల్లా, గోదావరి జిల్లాలో ఉన్న ఎప్పుడు ఇలాంటి భాష కానీ, ఇలాంటి ప్రజాప్రతినిధులను కానీ చూడలేదు, ఇలాంటి సంఘటన కూడా చూడలేదు. ఇదే తూర్పుగోదావరి జిల్లాలో తుని సంఘటనలు జరిగినప్పుడు కూడా పోలీసులు చాలా బాధ్యతగా వ్యవహరించారు, ఎంతో కొంత కట్టుదిట్టం చేశారు. అలాంటిది ఈ రోజున పచ్చి బూతులు తిట్టి కారణం లేకుండా దాడులు చేసి మా మీద దాడులు చేస్తే పోలీస్ శాఖ చూస్తూ కూర్చోవటం క్షమించాలిది. బాధ్యత గల పోలీస్ శాఖ ఎవరైతే కారకులో ఈ గొడవకి సుమోటో కింద మీరు తీసుకోవాలి. ఒక ప్రజాప్రతినిధి తిడుతున్నప్పుడు మీకు తెలుసు ఇక్కడ ఎలాంటి గొడవలు జరుగుతాయో. మీరు సుమోటోగా స్వీకరించి మీరు కేసు పెట్టాల్సిన ఎమ్మెల్యే మీద, అది పెట్టకుండా మా వాళ్ళు నిరసన కార్యక్రమం చేస్తారంటే మీరు చేయడానికి హక్కులు లేవు. నేను దిగొచ్చాను, 151 మంది ఎమ్మెల్యేలు వస్తే మీరు దిగొచ్చామనుకున్నారా? మీరు ఇక్కడున్న ఎమ్మెల్యే కూడా చెప్తా ఉన్నాం, దిగొచ్చారనుకుంటున్నాము మీరు? నా సంస్కారం, నా మాట ఇంకా నియంత్రణలో ఉన్నాం, ఇంకా నియంత్రణలో ఉన్నాం. పోలీస్ శాఖ కానీ, ఉన్నతాధికారులు కానీ, రాష్ట్రాన్ని నడుపుతున్న వ్యక్తులు కానీ చెప్తున్నాం ఈ రోజు నుంచి, కాకినాడ నుంచి, ఇంకొక సంఘటన, ఇంకొక సంఘటన మా వాళ్ళ మీద కానీ మీరు చేస్తే మేము చేతులు కట్టుకొని కూర్చోం. ప్రజాప్రతినిధులకి మీకు బాధ్యత ఉంది, ప్రభుత్వం నడుపుతున్న మంత్రులకి, కేబినెట్కి మీకు బాధ్యత ఉంది. వైసీపీ వచ్చినప్పటి నుంచి వాళ్ళు వాడే భాష మీకు తెలుసు, ఎలాంటి భాష మాట్లాడతారు. మనం మంచిగా మర్యాదగా అయ్యా మీరుంటే ఒరే తురే ఇంకా భాష స్థాయి దాటేసింది, స్థాయి దాటేసి మాట్లాడుతూ ఉన్నారు. మేం సమాజం బాగుండాలి,
యువతకు ఉద్యోగాలు రావాలి, పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి, అందరూ ఆనందంగా ఉండాలి, సుఖశాంతంతో ఉండాలి అని చెప్పి మేము చాలా బాధ్యతగా అడిగేలా చేస్తున్నాం. చాలా బాధ్యతగా దాంట్లో భాగంగానే మన అమరావతి రైతులు గోడు చూసి బాధ చూసి మీ అందరికీ నాకున్న పరిచయాలు తెలుసు. జాతీయ స్థాయి నాయకులతోటి వారి దృష్టికి తీసుకెళ్ళడానికి ఢిల్లీ వెళ్ళి రాజధాని రైతుల సమస్యలు, ప్రజలు పడుతున్న కష్టాలు, పెట్టుబడులు రాకపోవడం, వీటి దృష్టికి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి కేంద్ర జాతీయ స్థాయి నాయకత్వాన్ని తీసుకెళ్లాలని మేము ఢిల్లీ వెళ్ళి మాట్లాడుతున్న పరిస్థితుల్లో ఇలాంటి సంఘటన ఇక్కడ దాగడం నిజంగా చాలా దురదృష్టకరం, చాలా బాధ కలిగించింది, మాకు చాలా ఆవేదన కలిగించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు తెలియజేసుకుంటా ఉన్నాం, ఎవరైతే కారకులు ఈ సంఘటనకి తక్షణమే ఆ ముఖ్య ఇద్దరు అధికారులు మీరు దయచేసి సస్పెండ్ చేయండి. సస్పెండ్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది, దయచేసి మీరు దీన్ని దృష్టిలో పెట్టుకోండి. అలాగే ఏ సంఘటనలు ఏవైతే జరిగినాయో, ఎవరికైతే ఎలా అయితే దాడులు చేశారో ఆ వీడియోస్ అన్నీ ఉన్నాయి, అవన్నిటి రిపోర్ట్గా తయారు చేసి మేము గవర్నర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఇక నుంచైనా సరే వైసీపీ 151 మంది సభ్యులున్నారు, మీకు సుస్థిరతతో కూడిన పాలన ఇవ్వండి. అంతేగాని మీరు పాలిగల రాజ్యం తీసుకొస్తాం, శాంతియుతంగా ఉండే జిల్లాలు ఇవి గోదావరి జిల్లా, ఇక్కడికి పాలిగల రాజ్యం తీసుకొస్తాం, ఫ్యూడల్ వ్యవస్థను తీసుకొస్తాం, ఫ్యాక్షన్ సంస్కృతిని తీసుకొస్తామంటే ప్రజలు ఇక్కడ సహించరు. దయచేసి దీన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇక్కడతోటి స్థానిక ఎస్పీ గారికి కూడా మేము తెలియజేసుకుంటా ఉన్నాం, మా నాయకులను పంపిస్తున్నాం మీ దగ్గరికి. దయచేసి దీన్ని అందరికీ న్యాయం జరిగేలాగా, మాకు జరిగిన అన్యాయాన్ని గుర్తించి మీరు ఎవరైతే దాడులు చేశారో వాళ్ళ మీద కూడా మీరు కేసులు పెట్టాలి. మీరు వాళ్ళ మీద కేసులు పెట్టకుండా పోతే మీరు చట్టాన్ని, మీరు గౌరవాన్ని మీరు రక్షిస్తామన్న చట్టాన్ని, ప్రజలు రక్షిస్తామన్న మీరే ఒత్తిడి తీసుకొని ప్రామిస్ తీసుకొని వచ్చారు. మీరు అన్యాయానికి దయచేసి పట్టద్దు. దయచేసి ఆ పోలీసు ఉన్నతాధికారులు, ఎస్పీ గారిని కూడా నేను కాకినాడ ఈ మీడియా సమావేశ ముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక్కడతోటి దీన్ని ముఖ్యంగా మన ఇక్కడ లేని సంస్కృతి ఇక్కడ రావటం, దయచేసి దీన్ని ఎవరు హర్షించకండి. ముఖ్యంగా ఇక్కడ శాంతియుతంగా ఉంటే ప్రత్యర్థులు ఉంటారు, గొడవలు ఉంటాయి, మాట వాదాపు వాదాలు ఉంటాయి, కానీ ఇలాంటి హింస ఉండదు. ఇది ఆఖరి సంఘటన కావాలి ఇలాంటిది. ఇలాంటి భాషని వాడటం ఆఖరిసారి అవ్వాలి. భవిష్యత్తులో ఇలాంటి భాష కానీ ఇలాంటి దాడులు జరిగినా దానికి బాధ్యత పోలీస్ శాఖ ప్రభుత్వం బాధ్యత వహించాలి. మాకు రోడ్ల మీదకి రావడం ఇష్టం ఉండదు, ప్రజలు ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు మాకు, మాకు నిజంగా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు మాకు. పండగ రోజు అందరూ సుఖంగా ఆనందంగా కుటుంబ సభ్యులతో పండగ జరుపుకోవాలనుకుంటాం, కానీ మేము ఇక్కడికి వచ్చి ఇలాంటి మీడియా సమావేశాలు నిర్వహించి ప్రజలను ఇబ్బంది పాలు చేయడం మాకు ఇష్టం లేదు. కానీ ఈ బాధ్యత ఇలాంటి సంఘటనకి, ఒక పండుగ వాతావరణాన్ని కలుషితం చేయడానికి వైసీపీ నాయకుల తాలూకు మతమెక్కిన మాటలు ఈరోజు నీ పరిస్థితికి దారితీసినాయి. అరికాల నుంచి నడినెత్తిదాకా మదమెక్కితే ఇలాంటి మాటలు వస్తాయి నోట్ల నుంచి. ఈ మదాన్ని మీరు అణుచుకోండి. ప్రజలు లేదా ప్రజలు అణుస్తారు మీకు. మేం మటుకు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ సుఖశాంతులతో ఉండాలి, ఆర్థిక భద్రత ఉండాలి, రాజధానులు 3 రాజధానులు 1 రాజధానులు ఈ గొడవలు కాకుండా పాలన ఒకటే చోట ఉండి అభివృద్ధి అన్ని చోట్ల ఉండే రాజధాని కావాలి. అలాగే నిన్న నేను జాతీయ స్థాయి నాయకులందరితో మాట్లాడినప్పుడు వారి దృష్టికి రాష్ట్ర సమస్యలన్నీ తీసుకొచ్చాం, తీసుకొచ్చి వారికి తెలియజేసాం ఖచ్చితంగా దీని మీద ఒక అవగాహన చూడండి, ఒక దృష్టి పెట్టండి దీని మీద, వారు చాలా బలంగా తెలియజేశారు. అలాగే రాబోయే 2-3 రోజుల్లో కూడా చాలా కీలకమైన మీటింగ్ విజయవాడలో జరగబోతుంది. ఆ మీటింగ్లో మీకు ప్రత్యేకించి మిగతా వివరాలు తెలియజేస్తాను. అలాగే పత్రికా ప్రతినిధులు కానీ పెద్దలందరికీ, మీడియా ఎలక్ట్రానిక్ మీడియా
మిత్రులకి పెద్దలకి అందరూ కూడా సవినయంగా తెలియజేసుకుంటా ఉన్నాం. రాజకీయ పార్టీల్లో ప్రత్యర్థులు ఉంటారు, ప్రత్యర్థి వర్గాలు ఉంటాయి, కానీ ఎవరు కూడా శాంతి భద్రతల్ని భంగపరిచేలా మటుకు ఎవరు ఏమి చేసినా దయచేసి మనందరూ ముక్త కంఠంతో ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించకపోతే ఇది అత్యంత పాశవికమైన పాలన మరింతగా పేటెక్కిపోతారు ఈ మనుషులు. దీనిని దయచేసి మనందరూ ముక్త కంఠంతో ఇలాంటి వ్యక్తులను కానీ ఇలాంటి చీడ పురుగులు కానీ సమాజం నుంచి రాజకీయాల నుంచి వెలివేయకపోతే మనందరం తప్పు చేసి వెళ్తాం. అందుకని మీ అందరి సహాయ సహకారాలు కోరుకుంటా ఉన్నాను. ఈ సమస్యని రాష్ట్ర ప్రజలందరికీ దృష్టికి తీసుకొచ్చి నిన్న మేము ఢిల్లీలో ఉన్నాం కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా ఇది వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రతినిధుల దృష్టిలో కూడా ఉంది ఇది. వాళ్ళందరూ కూడా కోరుకుంటుంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చాలా బాగుండాలి, సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాం అందరం కూడా. సో దీనికి సంబంధించి మీరు కూడా దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ పాలిగాల రాజ్యానికి కానీ ఈ ఫ్యాక్షనిస్ట్ ధోరణులు కానీ ముక్త కంఠంతో చరమాంకం పాడాల్సిన అవసరం ఉంది. దీనికి స్వస్తి పలకాలి దీనికి. కానీ మనం భయాందోళనతో కానీ భయపెడతా ఉన్నారు. ఈరోజుకి మన కేసులు పెట్టడం, కేసులు పెట్టకూడదని భయపెడతా ఉన్నారు మమ్మల్ని, మన వాళ్ళని. ఇలాంటి వాటికి మేమేం జంక, ఇలాంటి వాటికి ఏం భయపడం. మేము గుర్తుపెట్టుకోండి, తెగించే రాజకీయాల్లోకి వచ్చాం, నిలబడతాం ప్రజల అభివృద్ధి కోసం, సమాజ శాంతి భద్రతల కోసం చాలా బలంగా నిలబడతాం. ఇదే కనుక ధోరణి మీరు మార్చుకోకపోతే ప్రజలే మీకు చాలా చాలా బలమైన సమాధానం చెప్తారు. అధికారం ఎల్లవేళలో ఒక చోట ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. అధికారం శాశ్వతం అనుకోవద్దు. అధికారం అనేది శివుడి మెడలో పాము లాంటిది. అధికారం ఉన్నంతసేపు మీరు ఏదైనా అటు పెట్టండి, అది ఒక్కసారి అధికారం నుంచి దిగిన తర్వాత మా భవిష్యత్తు ఏంటి, మా పరిస్థితి ఏంటి అది కూడా మీరు దృష్టి పెట్టి మర్చిపోకండి. మదవెక్కిన మీ మాటలు కాలక్రమంలో అన్నవాళ్ళు మర్చిపోవచ్చేమో కానీ మా ఆడపడుచుల ఒంటి మీద పడిన దెబ్బ, మా నాయకుల మీద పడిన దెబ్బ నాకు చాలా బలంగా గుర్తుంది. మిగతావి మాట్లాడతారు. అధ్యక్షుల గారు ఇంతకుముందు మీకు చెప్పినట్టు ముఖ్యమైన అంశం అండి, ఇట్స్ అన్ అనౌన్స్మెంట్. జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఇరు పార్టీల కీలకమైన సమావేశం విజయవాడలో 16వ తారీఖున 11 గంటలకు తాజ్ గేట్వేలో నిర్వహిస్తున్నాం. ఆ సమావేశాన్ని అనంతరం మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేస్తాం. సో ఈ విషయం మీ అందరికి దృష్టికి తీసుకొస్తున్నాం. థ్యాంక్ యూ. మేము ఇందాక మీకు ప్రస్తావించాను, ఢిల్లీ పర్యటన వరకు ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో జరుగుతున్న సమస్యలు, పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోవటం దగ్గర నుంచి అమరావతి రైతులు భూములు ఇచ్చి వాళ్ళు రోడ్డు మీద పడుతుంటే 144 సెక్షన్లు పెట్టి గత 20 రోజులు పైనుంచి అక్కడ ఆడపడుచుల మీద దాడులు జరిపి పాశవికంగా ఉంటే ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఒక విధంగా చాలాసార్లు గత కొద్ది రోజులుగా జరుగుతూ ఉన్నాయి సంభాషణలు, కమ్యూనికేట్ చేస్తూ ఉన్నాం, పిలుపు రాగానే వెళ్ళాం, తెలియజేశాం. వారి దృష్టిలో కూడా ఉంది చాలా ఇది రాష్ట్రానికి మంచిది కాదు, దీని మీద ఒక సమిష్టి అందరూ గౌరవప్రద దీనికి అందరికీ ఆమోదయోగ్య నిర్ణయం ఒకటి తీసుకోవాలి. దాంతోపాటు భవిష్యత్తులో ఎలాగ ఉండాలి, ఏ ఆశయాలతో అయితే ప్రధానమంత్రి గారు ముందుకెళ్తున్నారో ఆ ఆశయాలు ఆంధ్రప్రదేశ్లో దాన్ని కనిపించట్లేదు, ముందుకెళ్ళలేకపోతున్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక చాలా బలమైన సహాయ సహకారాలు కావాలి, మీరు దీని మీద దృష్టి సారించాలి. ప్రత్యేకంగా చెప్పాను అన్ని సమస్యల గురించి. అధికార వికేంద్రీకరణ
నిజంగా చిత్తశుద్ధి త్రికరణ శుద్ధిగా ఉండే వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే ఆ మాటలు అన్నది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అందరూ ఆ స్థాయి గొప్ప మహానుభావులు ముఖ్యమంత్రులు కానీ మన మన రాష్ట్ర స్థాయి నాయకులు అయితే దాన్ని నిజంగా ఏకీపించు, కానీ అలాంటి వాళ్ళు కాదే. రాజధాని మార్చుకుంటే అక్కడ మా పొలాలు అమ్ముకోవచ్చు లేదంటే ఇంక పెట్టు, అలాంటి వాళ్ళకి మరికి ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పింది చాలా ఉన్నతంగా చెప్పారు. అసలు ముఖ్యంగా ఉంది మరి నిజంగా సెక్రటరీ మార్చాలంటున్నారు, మరి గ్రామ సచివాలయాలు ఉన్నాయి దేనికి? మీరు అందరూ సచివాలయాలకి రాలేరు, అందుకని మీ గ్రామంలోనే సచివాలయం పెడతామని. ఇన్ని వేల గ్రామాలకు సచివాలయాలు పెట్టినప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా ఎన్నిసార్లు మారుస్తారు మీరు? ఎంత ప్రజాధనం దుర్వినియోగం, ఎంత కాలం. ఆల్రెడీ హైదరాబాద్ని సెక్రటరీ ఉద్యోగులందరూ ఇల్లు కొనుక్కున్నారు, వాళ్ళందరికీ ఇవ్వడానికి ఎవరు రాజకీయ నాయకులు డబ్బులు ఇవ్వలేదు. లాస్ట్ టైం టీడీపీ డబ్బులు ఇవ్వలేదు కదా, ప్రజాధనం ఇచ్చారు. మేము 5 రోజులే పనిచేస్తుంటే 5 రోజులు ఇచ్చారు, స్పెషల్ ట్రైన్ కావాలి, ఎలవెన్స్ అన్నీ ఇచ్చారు, కొనుక్కోవడానికి సార్ అన్నీ ఇచ్చారు. మళ్ళీ ఈ రోజున మళ్ళీ మీరు మారుస్తారంటే ఎన్నిసార్లు ప్రజాధనం దుర్వినియోగం చేస్తారు? పైగా వాళ్ళందరికీ కుటుంబాలు ఉన్నాయి, కష్టపడి సెటిల్ అయ్యారు. అక్కడ వైజాగ్ ప్రజలు కోరుకున్నది కాదు, వైసీపీ నాయకులు కోరుకుంది. ఎందుకంటే వాళ్ళ చుట్టుపక్కల పొలం ఉన్నాయి, పంచగ్రామాలు. ఎందుకంటే పోరాటయాత్రలు తిరుగుతున్నప్పుడు దానికి నిజానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన మాటలు అధికార వికేంద్రీకరణ జరగాలంటే ఆయన చెప్పుండాల్సింది. వైసీపీ నాయకుడు ఆ రోజునే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చెప్పుండాల్సింది, మేము బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మేము నమ్ముతున్నాం, అందుకని మేము 3 రాజధానులు మేము పెడుతున్నాం, అధికార వికేంద్రీకరణ నమ్ముతున్నాం అని ఆ రోజు చెప్పుంటే చాలా బాగుండేది. ఖచ్చితంగా దీన్ని పౌర సమాజం, దీన్ని 4th Estate అనే జర్నలిస్టులు దీనిని బలంగా ముందుకు తీసుకెళ్లి దీన్ని ఈ ధోరణి అరికట్టకపోతే సమస్యలు పక్కన పట్టేసి ఈ బూతులే మిగిలిపోతాయి. ప్రజలకు అభివృద్ధి కాదు, అభివృద్ధి కావాల్సింది బూతులే, బూతులు మిగిలిపోతాయి. వైసీపీ మాట్లాడేది ఆంగ్ల మాధ్యమం అంటారు, ఇలాంటి సమస్యల వల్ల బూత్ మాధ్యమం బయట పెడుతున్నారు, బూత్ మాధ్యమం ఇది. అందుకని దీన్ని ఖచ్చితంగా పౌర సమాజం దీన్ని బాధ్యత తీసుకుని ఇలాంటి మాట్లాడే వాళ్ళు మేము గెలిపించాం, ఓట్లు అయ్యాం అని ప్రజలు సగటు వ్యక్తి ప్రతి ఒక్కరు తీసుకుంటే తప్ప ఈ ధోరణికి ఇలా మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే ప్రజలు ముక్త కంఠంతో వీళ్ళకి ఓటు వేయకూడదని ఒక తీర్మానం చేసుకోవాలి ప్రతి ఇంట్లో కూడా. మరి ఎవరిని కలిసాం, ఏం మాట్లాడాం, ఇవన్నీ ఈ సమావేశానికి కాకుండా మేము 16 జాయింట్ సమావేశం పెట్టినప్పుడు దాంట్లో మీకు చాలా స్పష్టంగా మీ అందరికీ తెలియజేశాం. నేను అట్లా మాట్లాడలేదు సార్, లేదు పేపర్లో ఎలా మాట్లాడతారు మీరు? మీరు నేను మాట్లాడిన మాటలు క్లిప్పింగ్ తీసుకొని అదేనంటే నేను అలా అయితే మాట్లాడలేదు. మేము అన్నది ఏంటంటే 2014 మేము ఎన్డీఏ భాగస్వామ్యం, నేను మేమున్నాం భారతీయ జనతా పార్టీతో పాటు, ఎన్డీఏ నడుపుతున్న భారతీయ జనతా పార్టీ నేనున్నాం, తెలుగుదేశం ఉందని చెప్పాను ఆ రోజు చెప్పాను. కానీ విడిపోయిన తర్వాత నేను ఆ రోజు ఏ పరిస్థితుల్లో చెప్పానంటే 33,000 ఎకరాలు మేము ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నప్పుడు కూడా నేను ఇంత పెద్ద రాజధాని నిజంగా మీరు రైతులకు రక్షణగా ఉండగలరు ఆ కాంటెక్స్లో చెప్పాను తప్ప దాన్ని అంతకుమించి దానికి ఇంక దానికి వేరే అర్థం తీయడానికి లేదు. వీటన్నిటి మీద ఖచ్చితంగా స్పష్టత సార్ చెప్పండి. పాప ఆయనకి ఎలాంటి ఒత్తిళ్ళు ఉన్నాయో నేను చెప్పలేను కదండి. థ్యాంక్ యూ. Hi, this is Trisha. I'm Radhika Apte. Vasan Krishnamurthy. Nen Ali Matratnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.